కానీ ప్రజలకు అందరికీ నమస్కారము. మన 18 వార్డులో ఉన్న ప్రజలకి కూడా నా శిరసంది నమస్కారము చెప్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ 18 వార్డులో ప్రాబ్లం ఏవి ఉన్నాయో బయట వాళ్ళకు ఎవరికీ తెలియదు. నేను ఈ కాలనీ వాసిని కాబట్టి ప్రతి ఒక్కటి ఏ కాలనీలో ఏ ప్రాబ్లం ఉన్నది, ఏ రోడ్లో ఏ ప్రాబ్లం ఉన్నది అని నాకు తెలుసు. కాబట్టి నేను ముందుగా మన కాలనీలో ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, కొద్దిగా అదే పదవి లేనప్పుడే మేము ఎన్నో చేసినాము. కాలనీ అసోసియేషన్ నుంచి నేను జనరల్ సెక్రటరీగా చేసినాను. అందులో మళ్ళీ ఇంకా స్ట్రీట్ లైట్ పెట్టించినాము. ఇంకోటి మనకు రోడ్లు ప్రాబ్లాలు ఉన్నా కానీ రోడ్లు చేయించినాము. వాటర్ లేనప్పుడు వాటర్ ప్రాబ్లం లేకుండా చేయించినాము. అలాగే ఇప్పుడు ఉన్న ప్రాబ్లాలు అయితే ఇంకా కొద్దిగా ఉన్నాయి ప్రాబ్లాలు. ఆ ప్రాబ్లాలు కూడా బయట వాళ్ళకు ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, మల్కపేట వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకా అలాగే ఇప్పుడు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ నుంచి చేసేవాళ్ళు బాలాపూర్ వాళ్ళు, కాలనీవాసులు మాత్రం ఉన్నది నేను ఒక్కనే. అందుకోసం కాలనీవాసులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మీ అమూల్యమైన ఓటు, మన యాపిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నా యొక్క మనవి చేస్తున్నాను. సదా మీ సేవలో మీ అరిగౌడు ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాడు. ఎనీ టైం అన్నట్టు మనం ఎనీ టైం ఏటీఎం ఎలా ఉపయోగించుకుంటామో మీ అరిగౌడుని కూడా అలాగనే ఉపయోగించుకోవచ్చు. ఎనీ టైం ఎక్కడికైనా నేను ఏ వర్క్ అయినా మీరు చెప్పారనుకో, ఎనీ టైం మీ దగ్గరికి వచ్చి నేను పని చేయకపోతే నన్ను వెంబడే మీరు ఏమండి ఇలా చేశారు మీరు అని నన్ను అడగనికి హక్కు ఉంది మీకు. బయట వాళ్ళకు వచ్చే అడిగి మీకు హక్కు లేదు మీకు. కాబట్టి నేను నాకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి భారీ మెజార్టీతో గెలిపించగాని నా యొక్క నమస్కారం చెప్పి తెలియజేసుకుంటున్నాను. గత 2018 డిసెంబర్లో కొత్తగా మా సొసైటీ ఏర్పడడం జరిగింది. అప్పటికి మాకు ఎలాంటి అధికారం లేకున్నా మా సొంతగా ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి సీసీ రోడ్ వేయడము, అదేవిధంగా మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 13 లక్షల రూపాయల సీసీ కెమెరాలు మా సొసైటీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సొంతంగా దాతల నుంచి 850,000 రూపాయలు షెడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అది ఏసీ హాల్లాగా నిర్మించుకోవడం జరిగింది. ఏ అధికారం లేకుండానే మేము ఎంతో కొంత డెవలప్మెంట్ చేస్తున్నాము. మాకు 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే మేము ఏం చేయగలుగుతాము అనేది నిరూపించడానికి ఈరోజు లాస్ట్ మూమెంట్లో మాకు టీఆర్ఎస్, మేము ఆల్రెడీ ప్రచారం అంతా చేసుకోవడం కూడా జరిగింది. లాస్ట్ మూమెంట్లో కొంతమంది పెద్దల ఒత్తిడి కారణంగా ఆ టికెట్ మాకు రాకుండా జరగడం అయింది. అదేవిధంగా గత 1.5 సంవత్సరాలుగా మేడం వారి ఆశీస్సులతోటి ఈ మధ్యలో దాదాపు 1.5 కోటి లక్షల డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఇంకా మేడం ఆశీస్సులతోనే ఈరోజు మేము ఈ పోటీలో ఉన్నాము. ఆ క్లాస్మేట్లో మాకు జరిగిన అన్యాయానికి తను కూడా సరే మీరు నిలబడండి అంటే ఇండిపెండెంట్గా నిలబడి ఇప్పుడు పోటీ చేస్తున్నాము. ఈ యాపిల్ గుర్తును అఖండ మెజార్టీతోటి సాయినగర్ కాలనీ వాసులు గెలిపించాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా మా కాలనీలో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. చాలా ఇప్పుడు దాదాపు 3,400 ఓటర్స్ ఇందులో ఉన్నారు 18వ వార్డులో. ఈ 3,400 ఓటర్స్కి షరీఫ్ నగర్, డ్రీమ్ సిటీ, అయోధ్య నగర్, బాలాజీ, సాయినగర్ కాలనీ మేజర్ కాలనీ, ఈరోజు మేము మా కాలనీ అనే ఒక నినాదంతో మేము ముందటికి వస్తున్నాం. కాబట్టి మేము అఖండ మెజార్టీతోటి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా బాగా ఉంది మాకు. ఇంకా నెక్స్ట్ మేము కాలనీకి ఏం చేయాలంటే, మా దాంట్లో అవుట్లెట్ ప్రాబ్లం ఉంది. ఈ మధ్యలో కమిటీ హాల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మేడం గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇది మీ ఒక్కరి సమస్య కాదు, బాలాపూర్, మల్లాపూర్ ఇదంతా కూడా ఈ అవుట్లెట్ కంపల్సరీ చేపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. వాటర్ సమస్య, మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కూడా అయిపోయింది. మనకు ఫిబ్రవరి లాస్ట్ లోపల మిషన్ భగీరథ నుంచి వాటర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా కాలనీలో దాదాపు సీసీ రోడ్లు ఇలాంటివి దాదాపుగా కంప్లీట్ అయినాయి. మా ప్రెసిడెంట్స్ ఆఫ్ కాలనీ, ప్రెసిడెంట్స్ ఆఫ్ అల్వాల్ రెడ్డి గారు కరెంటు కేబుల్ అండర్గ్రౌండ్ చేద్దామని నిర్ణయం జరిగింది. దానికి మేడం కూడా 1 కోటి రూపాయలు బయట నుంచి నేను తెస్తాను మేడం, మీరు 1 కోటి రూపాయలు ఇస్తే మా కాలనీలో అండర్గ్రౌండ్ కరెంట్ వస్తుంది అని చెప్తే దానికి మేడం కూడా చాలా సంతోషపడ్డది, సరే చేయండి అయ్యా అని నమ్మకంతో ఆమె కూడా కంపల్సరీ మీరు 1 కోటి రూపాయలు బయట నుంచి తెండి అంటే దాంట్లో దాదాపు ఈరోజు 20 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇంకొక 80 లక్షల రూపాయలు బయట నుంచి 1 సంవత్సరం లోపల తెచ్చి మా కాలనీలో అండర్గ్రౌండ్ కేబుల్ కరెంటు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రజల ఆశీస్సులుంటే మేము అఖండ మెజార్టీతో కంపల్సరీ గెలవబోతున్నాము.